దాంతో పాటు ఇప్పుడు ఒక ప్రైవేట్ ఛానల్కి సంబంధించిన దాంట్లో ఇంటర్వ్యూకి వెళ్ళే ముఖ్యమంత్రి ఒక కీలకం అంటే రాష్ట్రం ఏదైతే 33 జిల్లాలుగా విభజన పడ్డ రాష్ట్రం కాబట్టి దాన్ని కూడా ఒకసారి పునరాలోచన చేస్తాం, అసలు ఇది కరెక్ట్ జరగలేదు అని మాదన మాట్లాడారు. నిజానికి 33 రాష్ట్రాలు 33 జిల్లాలు అనేది కరెక్టా? 33 జిల్లాలు ప్రభుత్వం గతంలో చేసింది, అది తేనె తుట్టని కదపటమే. మీరు అట్లాంటి దాంట్లో ఎందుకంటే ఉద్యోగాల భర్తీని లేకుండా ఉద్యోగాల భర్తీని ఆలస్యం చేయటానికి ఉద్యోగాలను భర్తీ చేయకుండా ఉండటానికే దీన్ని తేనె తుట్టని కలిపినట్టే అనుకోవాలి. ఎందుకంటే జిల్లాలకు జోనల్ వ్యవస్థకు లింకుబడి ఉన్నటువంటి వ్యవస్థ మనది. జోనల్ వ్యవస్థ మన ఉద్యోగాల భర్తీ గత ప్రభుత్వ కాలంలో లేట్ అవ్వడానికి ప్రధానమైనటువంటి కారణం జోనల్ వ్యవస్థ. మనం జోనల్ వ్యవస్థ ఏర్పాటు చేసుకొని రాష్ట్రపతి దగ్గర పంపితే అప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం డిలే చేసింది. రాష్ట్రపతి దగ్గర నుంచి రావటానికి కేంద్ర ప్రభుత్వం అడ్డుదారి దాదాపు 2 సంవత్సరాల వరకు ఆ జోనల్ వ్యవస్థను కానియకుండా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు ఈ జిల్లాలలో ఏ ఒక్క మండలాన్ని ఇంకో జిల్లాకేసి ఇంకో దాన్ని ఇంకో చేసి ఈ జిల్లాలను తగ్గించి ఇంకేదైనా చేస్తే అది ఉద్యోగాల భర్తీకి సంబంధించి కోర్టుకు పోతారు. సహజ సిద్ధంగా ఈజీగా మా జోన్ చేంజ్ అయిపోయింది, మా జోన్లో ఉండాల్సింది ఈ జోన్లోకి పోయింది, ఈ జిల్లా ఉంటే మాకు ఉద్యోగాలు ఎక్కువ వస్తుండేదని కోర్టుకు పోయి అడ్డుకుంటారు. మళ్ళీ రాష్ట్రపతి నుంచి రావాలంటే చాలా టైం పడుతుంది, అప్పుడు కోర్టుకు పోయి వివాదాల్లో ఉంటుంది. అందుకని చెప్పి నోటిఫికేషన్ కొన్ని వేసినాయి ఆగుతాయి, కొన్ని ఏకుడు. ఇక జోనల్ వ్యవస్థ అంత కోర్టులో ఉంది, ఇప్పటింతలో ఉద్యోగాలు భర్తీ చేయలేమని చెప్పడానికి అదొక కారణం. ఓ కారణాలు చేసే అటువంటి కార్యక్రమాలకు వీళ్ళు ఇచ్చినటువంటి హామీలకు దాన్ని పక్కదారి పట్టించడానికి కారణాలను వెతుక్కునే విధంగా వివాదాలు సృష్టించే ఉద్దేశమే జిల్లాల ఏర్పాటుకు సంబంధించినటువంటిది. దాన్ని కుదిస్తామని ఓ కమిషన్ వేస్తామని చెప్పడం అనేది మాత్రం ఉద్యోగాల భర్తీని అడ్డుకోవడం కోసమే. ఉద్యోగాల భర్తీ చేయకుండా ఉండే లక్ష్యంతో ఆ పని చేస్తున్నాం. కావాలంటే మీరు ఇంకా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకోవచ్చు. హైదరాబాద్ లాంటి చోట మీకు ఏదంటే కొత్త జిల్లా అదనంగా ఏర్పాటు చేసుకునేయాలి తప్ప ఇంకో జిల్లాని కలుపుతాము ఇవి చేస్తామంటే అది కలిపి ఇంటెన్షనే అది ఉద్యోగాల భర్తీ. ఎందుకంటే అది నెయ్యలేము, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలంటే అది కాని ముచ్చట. 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వంలో యాడ్ ఉన్నాయి, ఇచ్చే అటువంటి ఆ సంఖ్య కానీ దానికి సంబంధించిన భర్తీకి సంబంధించినటువంటిది. ప్రాథమికంగా టీఎస్పీఎస్సీది కూడా అంతే కదా, టీఎస్పీఎస్సీది ఇప్పుడు రాజీనామా ఆమోదించలే, కొన్ని పరీక్షలు జరిగి ఉన్నాయి ఆల్రెడీ, గత ప్రభుత్వంలో జరిగి ఉన్నాయి, రిజల్ట్ ఇవ్వలేనటువంటి సిచ్యువేషన్. ఆ చైర్మన్ రాజీనామా గవర్నర్ ఆమోదించలేదు, ఇంకా 4-5 రోజుల్లో ఆమోదిస్తున్నారని ఇప్పటికి చెప్పి ఇంతవరకు ఆ గవర్నర్కు సంబంధించింది ఏం రాలేదు. ఇప్పుడు అదొక డిలే, ఇంకా డిలే. అది ఇప్పుడు రిజల్ట్ ఇస్తే ఏమైతే అది డిలే చేసేటువంటి ఉద్దేశమే కనిపిస్తున్నది తప్ప చైర్మన్ని ఉండే యాజ్టీజ్గా ఆ చైర్మన్ నుంచి అయినా రిజల్ట్ ఇచ్చిందాకనని ఆగమనొచ్చు. మీరు రాజీనామా చేయమని ప్రభుత్వం చెప్తే వాళ్ళు రాజీనామా చేసి రాజీనామా చేస్తే ఆమోదం పొందకపోయా ఇప్పుడు లీగల్ ఒపీనియన్ అని అంటుండే. లీగల్ ఒపీనియన్ ఎప్పుడు రావాలి, ఎప్పుడు చైర్మన్ పెట్టాలి, ఎగ్జామ్ రాసి రిజల్ట్ కోసం వెయిటింగ్ చేస్తుందో లేం కావాలి, చైర్మన్ ఉంటేనే రిజల్ట్ అనేది. ఇవన్నీ ఏంటంటే అదే కదా అంటున్నాడు. ఈ గందరగోళం ఈ 4 రోజుల పాటు జరిగినాయి, ఇన్ని గందరగోళాలకు దారితీసి ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ ఒక భవిష్యత్తు సంబంధించినటువంటి విజన్ ఉన్నట్టు కనిపించటం లేదు. ఇప్పుడు ఏమైనా విజన్ పార్లమెంట్ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎన్నికలు అనే అంశాన్ని దాటడమే ప్రధానమైనటువంటి ఎజెండాగా ఉన్నది. అప్పటి వరకు దీన్ని ఈ రకంగా కొనసాగిస్తూ పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరిగే పరిణామాలను బట్టి నిర్ణయం తీసుకుంటట్టు కనిపిస్తుంది తప్ప అప్పటి వరకు ఇట్లాంటి ఊగిసలాటలు తీసుకున్న నిర్ణయాలు ఒక గంభీరత కనిపిస్తుంది. ఆ గంభీరత ఎమ్మటే వెనక్కిపోతుంది, రకరకాల చిన్న విషయం లాగా అయిపోతుంది. ఇంత చిన్న అనే ఒక రకమైన కన్ఫ్యూజన్ స్టేజ్ లోనే ఉన్నటువంటి సిచ్యువేషన్ గా అనిపిస్తుంది. ఎట్లా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈసారి పార్లమెంట్ బరిలో దిగేటోళ్ళు ఎంతమంది, ఎవరెవరు కాదు ఆ పార్టీ నిన్న ఇంటర్నల్ గా పార్టీ ఎవరైనా బీఆర్ఎస్ అనే కాదు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పార్టీ షెడ్యూల్ వచ్చేలోపు పార్టీ అభ్యర్థులు ఎవరు ఇంటర్నల్ గా ఫైనల్ చేసుకుంటారు. కొన్ని చోట్ల చేవేల లాంటి చోట్ల ప్రకటించినటువంటి ఉన్నది. కొంతమంది మిగతా పార్టీలు కొంతమంది కాంగ్రెస్ పార్టీ అయితే సిట్టింగ్లు మొత్తం ఎమ్మెల్యేలు అయ్యి రాళ్ళు సిట్టింగ్ రాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళని ఎన్నుకునేటువంటిది బీజేపీకి సంబంధించినటువంటి కొందరు సీట్లు మారుస్తారని కొందరు సిట్టింగ్లు పోటీ చేస్తారనేది ఇవన్నీ ఇదంతా ఏంటంటే షెడ్యూల్ వచ్చే ఇంకో నెల అవుతా ఉంటే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించింది మరింత క్లారిటీ వస్తుంది. ఓకే, దాంతోపాటు మొత్తానికి అయితే ఇప్పుడు ఎవరైతే ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు కానీ
వాళ్లకు నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్లో అవకాశం కల్పించొద్దు, మళ్ళీ కూడా పార్టీ మీద ప్రభావం చూపుతుందని చెప్పేసి కట్టర్ కోరు కార్యకర్తలు చెప్తున్నమాట. నిజమేనా? కార్యకర్తలే వివిధ చోట్ల వివిధ రకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు ఆ పార్టీకి సంబంధించింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించింది, మీరు అడిగింది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వివిధ రకాలు ఇప్పుడు సమీక్ష జరుగుతుంటే రకరకాల కార్యకర్తలు రకరకాల అభిప్రాయాలు ఇవన్నీ తీసుకునే ఆ పార్టీ నిర్ణయం తీసుకుంటే ఎట్లా ఓడిపోయిన ఎమ్మెల్యేలకు ఇవ్వాలా వద్దా అనేది ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు నిర్ణయం ఎన్నికల షెడ్యూల్ వచ్చే ముందు నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత అంతే తప్ప కార్యకర్తలు ఒకళ్ళిద్దరు చెప్పగానే అభిప్రాయం పార్టీ హైకమాండ్ మార్చుకుంటుందా దానికి సంబంధించినటువంటి చూస్తారు. వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఇంటర్నల్ విషయం అది ఆ పార్టీ అని కాదు. ఓడిపోయిన వాళ్ళు చేస్తారా లేదా కాంగ్రెస్ పార్టీ లేదా కూడా అంతే ఉంటుంది, ఓడిపోయిన వాళ్ళు చేస్తారా ఎంపీలకు సంబంధించినటువంటిది. బీజేపీలో అదే పరిస్థితి. ఇప్పుడు బండి సంజయ్ లాంటి వాళ్ళు ఓడిపోయారు, ఓడిపోయినటువంటి మళ్ళీ వాళ్ళకి టికెట్ ఇస్తారా లేదా ఎంపీ టికెట్, అదేవిధంగా అరవింద్కు ఇస్తే పోటీ చేస్తే అవకాశం కూడా ఉంటుంది. సిట్టింగ్ వాళ్ళు సిట్టింగ్ ఎంపీలుగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఓడిపోయినటువంటి అక్కడ ఈటల రాజేందర్కి సంబంధించి కూడా మళ్ళీ కరీంనగర్ సీట్ అడుగుతున్నటువంటిది లేదా మల్కాజ్గిరి సీట్ బీజేపీలో అడుగుతున్నటువంటి ఉంటాయి. అన్ని పార్టీలో ఇట్లాంటి అన్ని అంశాలు ఎన్నికల సందర్భంలో ఉంటాయి. అది ఆ పార్టీ ఇంటర్నల్ ఆ పార్టీలకు సంబంధించి ఇంటర్నల్ విషయం. మనం క్యాండిడేట్లు ప్రకటించినాక ఎవరెవరు ఎందుకు అసమ్మతి అప్పుడు ఏముంది అప్పుడు చర్చించుకునే అంశంగా ఉంటాయి. మల్కాజ్గిరి బరి నుంచి కేటీఆర్ రాబోతున్నారు అని చెప్పేసి ఒక వార్త వినిపిస్తుంది, అంటే ఎవరు నిజమన్నా ఇలా? అది వార్తలాగానే ఉన్నది, వచ్చినటువంటి దినపత్రికలో వచ్చినటువంటి వార్తలాగా వచ్చిన ఎట్లుంటది అది పార్టీకి సంబంధించినటువంటి నిర్ణయాలు. ఎందుకంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు, పార్టీ అధ్యక్షులు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. పార్టీ ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచినటువంటిది అనుకుంటే ఎమ్మెల్యేలు ఎంపీగా ఆ పార్టీ అవకాశం ఇస్తుందా లేదా అనేది తెలియనటువంటి అంశం. మరి ఇస్తే పొడి ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నటువంటి దాన్ని బట్టి. నేనైతే అట్లాంటిది వార్తలాగానే పేపర్లలోనే ఉన్నది తప్ప వాస్తవం ఎట్లుంటుందో తెలియనటువంటి అంశం అది.